నమస్తే, వెల్కమ్ టు ప్రవీణ్ డిటెక్టివ్ సభ. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే బట్టి న్యూస్ చిన్న ఎపిసోడ్ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కంటిన్యూ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. ఫస్ట్ న్యూస్ చూసుకుంటే మాత్రం రెడ్మీ నుంచి అన్నమాట. సో రెడ్మీ A3 స్మార్ట్ ఫోన్ అయితే ఉందో కొన్ని రీటైల్ స్టోర్ అవుట్లెట్స్ లో స్పాట్ అయిందనేసి అంటారు. ఇక్కడ మనం చూసుకుంటే మాత్రం బై బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది, ఏ సిరీస్ చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది బై. సో మీరు A1 A2 అని చూసుకోవచ్చు, చాలా సక్సెస్ వచ్చింది అనమాట బై రెడ్మీ సిరీస్ లా. ఈ స్మార్ట్ ఫోన్స్ కి జర మంచి ఏమంటారు రెప్యుటేషన్ ఉందన్నమాట, బడ్జెట్ లో మంచి క్వాలిటీవి బడ్జెట్ లో కొనుగోలు వాళ్ళకి వస్తుంది. ప్రస్తుతానికి అది దీని ప్రకారం చూసుకుంటే ఇది Android 13 అవుట్ ఆఫ్ ద బాక్స్ 6.7 inch డిస్ప్లేతో పాటు వస్తుంది. అండ్ బేసిక్ HD రెజల్యూషన్తో పాటు వస్తుంది, మీటెక్ ప్రాసెసర్తో పాటు వస్తుంది, 4GB ర్యామ్తో పాటు వస్తుంది అనేసి అయితే కొన్ని అంచనాలు అయితే బయటపడ్డాయన్నమాట. సో చూద్దాం స్పాట్ అయింది. సో అఫీషియల్ కన్ఫర్మ్ కానీ ఇంకొక వీడియో అయితే చేస్తాం. నెక్స్ట్ చూసుకుంటే నథింగ్ ఫోన్ నుంచి అనమాట. సో నథింగ్ ఫోన్ 2 ఏదైతుందో ఫ్లిప్కార్ట్ లో అవైలబుల్ అయితే కొన్ని కన్ఫర్మ్ లీక్ ఇమేజెస్ ప్రకారం బయటపడ్డది. సో దీని ప్రకారం చూసుకుంటే నథింగ్ ఫోన్ 2A ఏదైతుందో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 SoCతో పాటు వస్తుంది అనేసి అయితే మంచి అప్డేట్ అయితే వచ్చింది అనమాట. సో ఇక్కడ మంచి న్యూస్ అనుకోవచ్చు. అయితే బడ్జెట్ లో నథింగ్ ఫోన్ కావాలనుకుంటారో అది ఇది ఒక ఆప్షన్ లాగా అయితే కనిపిస్తుంది నాకు. సో చూద్దాం ప్రైస్ ఎంత ఉంటుందో, ఎక్కువ తక్కువ ఉంటుందో బై పడలేదు, కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే బయటపడ్డది బై. సో దీని ప్రకారం చూస్తుంది 6.7 inch డిస్ప్లే, Android 13తో పాటు వస్తుంది, AMOLED డిస్ప్లేతో పాటు వస్తుంది, 50MP డ్యూయల్ రియర్ కెమెరా సెటప్తో పాటు వస్తుంది అనేసి అన్నారు. సో అండ్ 32MP సెల్ఫీ కెమెరాతో పాటు వస్తుంది. సో మేబీ ఈ కెమెరా స్పెసిఫికేషన్స్ ఇవి చూసుకుంటే మాత్రం 30,000-25,000 నుంచి 30,000 మధ్య ఉండే ఛాన్సెస్ ఉన్నాయి నేను అనుకుంటున్నా బై. అండ్ నెక్స్ట్ ఇంకొక స్మార్ట్ ఫోన్ గురించి చూసుకుంటే లావా నుంచి అనమాట. సో లావా UA3 స్మార్ట్ ఫోన్ సంబంధించిన లిస్టింగ్ అయితే అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్ లో పడ్డది అనమాట. సో ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ప్రైస్ చూసుకుంటే మాత్రం 6,799 rupees ఉంది. సో 6,800 స్మార్ట్ ఫోన్ ఇది. ఒకవేళ ఇట్లా ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఇట్లా లావా నుంచి పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఎప్పుడు పర్చేజ్ చేసుకోవచ్చు అంటే ఐ థింక్ February 10th నుంచి అనుకుంటా స్మార్ట్ ఫోన్ అయితే మేము పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ మేము నెక్స్ట్ చూసుకుంటే OnePlus నుంచి కూడా. సో OnePlus 12R స్మార్ట్ ఫోన్ అయితే ఉందో ఫస్ట్ సేల్ వచ్చేసరికి February 6th రోజున సేల్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో ఈ స్మార్ట్ ఫోన్ ఒకసారి 40,000 లోపల వచ్చిన స్మార్ట్ ఫోన్. నేను ఆల్రెడీ స్పెక్స్ రివ్యూ అన్న ఒపీనియన్ కూడా ఇచ్చినాను, ఆ వీడియో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది అమెజాన్ నుంచి కానీ లేకపోతే OnePlus వాళ్ళ స్టోర్ నుంచి కానీ మీరు పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. తర్వాత మీ నెక్స్ట్ హార్డ్వేర్ సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే ఇంటెల్ నుంచి సఫైర్ ర్యాపిడ్ లైక్ రిఫ్రెష్ ఏదైతుందో మెయిన్ స్ట్రీమ్ 64 LS వ్యూస్తో పాటు స్పెక్స్తో పాటు అయితే లీక్ అయిపోయింది అనమాట. సో దీని ప్రకారం చూసుకుంటే ఇది 60 cores 120 threads పాటు వస్తుంది అనేసి అయితే అన్నారు. సో ఇంకొంచెం అప్డేట్స్ వచ్చినాక తర్వాత ఇంకా తీస్తాను. ప్రస్తుతానికి అయితే సర్వర్ సైడ్ వచ్చిన అప్డేట్ అనమాట ఇది. సో చాలా మందికి ఏమంటారు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. సో ఇన్ఫర్మేషన్ యాడ్ చేయాలన్నమాట, యాడ్ చేసినవి. సో ఇది లీక్ ఇన్ఫర్మేషన్. సో W3500 అండ్ W2500 సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట. సో అఫీషియల్గా ఇంకొంచెం అప్డేట్ రాగానే ఇంకా తీసుకొస్తాను. ప్రస్తుతానికి అయితే ఇది రూమర్ లాగానే తీసుకోండి, కన్ఫర్మేషన్ అయితే కాదు, దాని కింద చూసుకోకండి. తర్వాత నెక్స్ట్ గేమ్ న్యూస్ చూసుకుంటే స్టీమ్ అనే వెబ్సైట్లో మీకు మంచి గేమ్ అయితే తీసుకొస్తుంది అనమాట. ఇక్కడ Wolfenstein 2 ద న్యూ కొలాసిస్ అనే ఒక గేమ్ అయితే ఉంది బై సేల్లో. సో 2017 వచ్చింది, పెద్దగా మీరు ఫీల్ కావాల్సిన అవసరం లేదు, డిసెంట్గా ఉంది. 300 rupees స్టీమ్ అనే వెబ్సైట్లో గేమ్ అయితే అవైలబుల్ ఉందన్నమాట. ఒకవేళ అయితే మీరు పర్చేజ్ చేసుకోవాలంటే మాత్రమే ఈ గేమ్ని పర్చేజ్ చేసుకుని మంచిగా ఆడచ్చు అనమాట. సో మంచి రేటింగ్స్ కానీ మంచి రెస్పాన్స్ కానీ మంచిగా వచ్చింది అనమాట, మంచి క్రిటిక్స్ కూడా వచ్చినాయి. కమింగ్ టు ఈ గేమ్ యొక్క సిస్టమ్ రిక్వైర్మెంట్ చూసుకుంటే Windows 10 కంపల్సరీ, ఎందుకంటే కింద మన వాళ్ళు కింద బాటమ్ ఇంక్లూడ్ చేస్తారు అనమాట. January 1, 2024 నుంచి Windows 7 కానీ Windows 8.1 కానీ మనం తీసుకోవట్లేరు, Windows 10 అయితే కంపల్సరీ అనమాట. AMD FX 8350 అనమాట, లేకపోతే Ryzen 5 1400, లేకపోతే సింగిల్ పోరంటే 4 Core 8 ప్రాసెసర్ ఉంటే సరిపోతుంది. 8GB RAM అండ్ Redmi GTX 770, 4GB Radeon RX 290, 4GB అండ్ 55GB స్టోరేజ్ ఉంటే సరిపోతా అనేసి అయితే కంప్లీట్ చేశారు. సో సింపుల్గా చెప్పుకోవాలంటే మీకు 1650 1030 అలాంటి గ్రాఫిక్ కార్డులు ఉన్నా సరే ఈజీ కూడా రన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది మంచి గేమ్, డిస్కౌంట్ వస్తుంది, 300 rupees పర్చేజ్ చేసుకుని అయితే ఆడచ్చు అనమాట. అండ్ ఇవి ఇవాళ టెక్నిక్ గేమ్ సంబంధించినప్పుడు మీకు ఎలా అనిపించింది, మీ ఒపీనియన్స్ మీ డౌట్స్ క్వశ్చన్స్ కింద కామెంట్ చేయండి. ఇవి ఇక్కడ దాకా జవాబు ఇచ్చినారు వాళ్ళందరికీ థ్యాంక్స్. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.